పారాసెటమాల్ వాడండి, బ్లీచింగ్ పౌడర్ చల్లుకోమన్నారు. ఇవాళ ఏమైంది? ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది ఇవాళ ఇబ్బంది పడతా ఉన్నారు. ఏ మాత్రం ఉన్నా మీకు బాధ్యత ఉందా? ఇవాళ ఇంజక్షన్లో బ్లాక్లో 2 లక్షలు 3 లక్షలు పెట్టి కొనుక్కునే పరిస్థితి. బ్లాక్ ఫంగస్ గురించి మీరేమన్నా రివ్యూ చేస్తా ఉన్నారా? ఇంజక్షన్లు తెప్పించగలుగుతున్నారా? బయట రాష్ట్రాల్లో స్టాక్ పెట్టుకొని వాళ్ళు హోల్డ్ చేస్తే కనీసం ప్రశ్నించే మాట్లాడి కేంద్రంతో మాట్లాడి మీ 28 మంది ఎంపీలు గడ్డిబీగుతున్నారా? ఏమాత్రం బాధ్యత ఉందా? మీరు లెక్కలు సరిగా చూపిస్తున్నారా? ఆక్సిజన్ ఎంతమంది చనిపోయారు? హిందూపూర్ కావచ్చు, అనంతపురం కావచ్చు, రుయాలో, తిరుపతిలో కావచ్చు, విజయనగరం కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, ఈ ఆక్సిజన్ అందక మరణాలన్నీ కూడా సర్కారీ హాస్పిటల్లో. ఇవాళ రుయాలో, తిరుపతిలో ఎంతమంది చనిపోయారు? మీరు ఎంతమంది అని చెప్తా ఉన్నారు? వీటన్నిటి కూడా లెక్కలేవు. బ్లాక్ ఫంగస్ బారిన పడి కొన్ని వేల మంది చాలా భయానకంగా ఉన్నాయి లెక్కలో. ఏదైతే విచ్చల విడిగా ఇంజక్షన్లు వాడటం కానీ, విచ్చల విడిగా ఏదైతే ఆక్సిజన్ పెట్టడంలో లోపాలు కానీ రకరకాల కారణాల వల్ల ఇవాళ బ్లాక్ ఫంగస్ అడ్డగోలుగా విపరీతంగా గ్రామాల్లోకి పట్టణాల్లోకి వెళ్ళిపోతే మీకు ఏమైనా బాధ్యత ఉందా? ఏమన్నా పట్టించుకున్నారా? వ్యాక్సినేషన్ మీద ఏప్రిల్లో 1 కోటి డోసులకి మీరు బుక్ చేస్తున్నట్టయితే వ్యాక్సిన్లు వాళ్ళు అందుబాటులోకి వచ్చాయి కదా. కేవలం కులాలు అంటగట్టి, బంధుత్వాలు అంటగట్టి మీ దుర్బుద్ధిని బయట పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చినప్పుడు బయట రాష్ట్రాలు వ్యాక్సినేషన్ ఆర్డర్స్ ఇచ్చుకొని ఇవాళ వాళ్ళు వ్యాక్సినేషన్లో ముందుంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది? వ్యాక్సినేషన్ ఎందుకు చేయలేకపోయారు? ఇది మీ అసమర్థత కాదా? మీ చేతకాంతనం కదా? మెట్టెక్ జోన్ విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారు కట్టారు కాబట్టి నేను వాడను, దాన్ని పట్టించుకోను, దాంట్లో వచ్చే వస్తువులు వాడుకో. ఆ విధంగా మెట్టెక్ జోన్ని నిర్లక్ష్యం చేశారు. అట్లాగే మరి జియోమ్ వ్యాలీ ఇవాళ ఏదైతే కోవాక్సిన్ గర్వంగా చెప్పుకుంటా ఉన్నారో అది కూడా చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో పెట్టిన జియోమ్ వ్యాలీలో వస్తే దానికి మీరు బంధుత్వాలు అంటగడతారు చంద్రబాబు నాయుడు గారికి అందరికీ. ఇవాళ మరి నిండు శాసనసభలోనే మీరు ఈ విధంగా బాధ్యతారాహిత్యంగా మాట్లాడి మొన్న బడ్జెట్లో 27 కోట్లు ఎకరాలు ఉద్ధరిస్తారంట. అంటే ఇరిగేషన్ మీద మీకేం అవగాహన ఉంది? మీ అధికారులు ఎంత బాధ్యతారాహిత్యంగా పనిచేస్తున్నారు? మీ మంత్రులు ఎంత అసమర్థులు? 27 కోట్లు ఇరిగేషన్ ఉందంట, 5 కోట్లు ఇరిగేషను, 5 కోట్ల ఎకరాలు ఇరిగేషన్ సాగులోకి తెస్తారంట. అంటే ఎంత బాధ్యతారాహిత్యంగా 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు 64,000 కోట్లు ఖర్చు పెట్టి పోలవరాన్ని 71% కట్టి ఇవాళ జాతికి అంకితం చేసే పరిస్థితిలో మీరు ఇవాళ డయాఫ్రమ్ వాల్ దెబ్బతినే పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ 2 వరదలో 3 వరదలో ఇవాళ డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఎప్పుడు కడతారో చెప్పలేని పరిస్థితి. మీ ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా పోలవరంలో పనులు జరుగుతూ ఉన్నాయి. పోలవరాన్ని పండబెట్టేశారు. 525 రోజులు ఇవాళ ఏదైతే అమరావతి రైతాంగం ఎన్ని బాధలు పడతా ఉన్నారు. రైతులు కావచ్చు, కూలీలు కావచ్చు, మహిళలు కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు 525 రోజులుగా అమరావతిలో ప్రాణాలకు తెగించి కరోనా బారిన పడి 100 మంది గుండెపోటుతో, బాధతో, ఆవేదనతో దగ్గర దగ్గర 150 మంది చనిపోయారు. ఈరోజుకి దగ్గర దగ్గర ఇవాళ ఎంతమంది చనిపోయినా మీరు సెక్రటేరియట్కి వెళ్ళినా, అసెంబ్లీకి వెళ్ళినా కంచెలు పెట్టుకొని, ఇనప కంచెలు పెట్టుకొని, 1000 మంది పోలీసులను పెట్టుకొని ముఖ్యమంత్రి గారు మీరు సెక్రటేరియట్కి వెళ్తున్నారంటే సిగ్గుగా లేదా? ఇదేనా ముఖ్యమంత్రి పరిపాలన? చంద్రబాబు నాయుడు గారు కట్టిన భవనాల్లో కూర్చొని ఇవాళ సెక్రటేరియట్ కావచ్చు, మీరు తైతక్కలాడే అసెంబ్లీ కావచ్చు, లేదా మీరు కూర్చున్న మీరు పరిపాలన చేసే భవనాలు కావచ్చు, ఇవన్నీ కూడా కేవలం 5 సంవత్సరాల్లో అటు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి పక్క రాష్ట్రంతో పోరాటం చేస్తూ భవనాలు నిర్మాణం చేసి పరిపాలన అంతా కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి నేలపాడులో హైకోర్టు తల్లి ఇవాళ హైకోర్టు ఆ న్యాయస్థానాలే లేకపోతే ఇవాళ రాష్ట్రంలో ప్రజలు బతికే పరిస్థితి ఉందా? నాయకులు బతికే పరిస్థితి ఉందా? న్యాయస్థానాలే ఇవాళ ధర్మాన్ని న్యాయాన్ని కాపాడకపోతే ఇటువంటి రాక్షస పరిపాలనలో ప్రజలు కానీ
నాయకులు కానీ బతికే పరిస్థితి ఉందా? ఇవాళ మీరు తీసుకోండి, ఏ రంగమన్నా తీసుకోండి, వ్యవసాయం ఇవాళ టోటల్ ధాన్యపు రైతు దగ్గర దగ్గర 10,000 కోట్ల రూపాయలు ఒక్క దాళ్వాలో ఈ పంటలో దోపిడీ జరిగింది. కొన్ని 1,000 కోట్ల రూపాయలు తాడేపల్లి రాజప్రసాదానికి మిల్లర్లు దళారులు డబ్బులు కట్టారు. సజ్జల రామకృష్ణారెడ్డి ధాన్యపు రైతు గురించి ఎందుకు మాట్లాడట్లా? చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి, తెలుగుదేశం పార్టీని తిట్టడానికి, మా నాయకులను తిట్టడానికి, కేసుల గురించి మాట్లాడటానికి పరిగెత్తుకుంటూ వస్తాడు కదా, ధాన్యపు రైతు గురించి ఎందుకు మాట్లాడట్లా? ఏ కనపట్టలేదా ప్యాడీ రైతు? మీరున్న కృష్ణా గుంటూరు జిల్లా కనపట్టలేదా? నెల్లూరు జిల్లా కనపట్టలేదా? గోదావరి జిల్లా కనపట్టలేదా? ఎన్నోరు జరగట్లా? అదేవిధంగా మామిడి రైతు రాలిపోతా ఉన్నాయి కాయలు, 50% కాయలు చెట్ల మీద ఉన్నాయి. ఏ బాధ్యత లేదా? పట్టించుకోరా? మామిడి రైతు కనపట్టలేదా? మిర్చి రైతు ఏ అయితే మిర్చి రైతు బాధపడుతున్నాడు. ఇవాళ ఏ రైతు? నిమ్మ రైతు, వేరుశనగ రైతు, దగ్గర దగ్గర వేరుశనగ రైతు 100 కోట్ల రూపాయల దోపిడీ. ఏదైతే రైతు దగ్గర 6,000 కొన్నారు, మళ్ళీ దాన్ని 8,000 చేశారు, 2,200 రూపాయలు మరి తేడా ఉంది. దాంట్లో 100 కోట్లు ఒక బిజినెస్ మ్యాన్ చేతులు మారుతున్నాయి. ఇవాళ సబ్సిడీ మీద అనంతపురం జిల్లాలో చాలా జిల్లాల్లో రైతుకి ఇచ్చే వేరుశనగలో కూడా 100 కోట్లు కక్కుర్తి పడ్డారంటే, 4 మీటింగులు పెట్టి మీ శాఖ అధికారులు, మీ నాయకులు, మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులంతా కూడా దీంట్లో కుమ్మక్కయ్యారంటే, ముఖ్యమంత్రి గారు ఇవన్నీ మీ కన్సర్న్లో జరగట్లేదా? వాళ్ళు ఎక్కడన్నా ఏ పంట అయినా 3,000 కోట్లు పెడతా ఉన్నావు ధరల స్థిరీకరణది, ఎక్కడ పెట్టారు? ఎవరిని ధరించారు? పులివెందుల అట్టికాయలు తెచ్చి మా కృష్ణా జిల్లాలో అమ్మిచ్చారు. ఇవాళ ఎక్కడైతే కృష్ణా గుంటూరు జిల్లాలు కావచ్చు, రాష్ట్రంలో ఏ జిల్లాలు కావచ్చు, ఏ అరటి రైతు కనపట్టలేదా, బెండ రైతు కనపట్టలేదా, ఉల్లి రైతు కనపట్టలేదా, కూరగాయల రైతులు కనపట్టలేదా, లేదా మల్లెపూవు రైతు కనపట్టలేదా, లేకపోతే చామ కానీ గులాబీ కానీ బంతిపువ్వు కానీ టోటల్ ఇటు పువ్వులు కావచ్చు, కూరగాయలు కావచ్చు, మామిడి కావచ్చు, ధాన్యం కావచ్చు, ఏ పంట కూడా ఇవాళ గిట్టుబాటు ధర లేదు. ఏ పంట కూడా పంటించుకున్న పాపాన మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కానీ, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ సొల్లు కబుర్లు చెప్పి చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి, లోకేషన్ తిట్టడానికి, తెలుగుదేశం పార్టీ నాయకులను తిట్టడానికి, తెలుగుదేశం పార్టీని ఆడిపోసుకోవడానికి తప్ప మీ మంత్రులు పనిచేస్తున్నారా? అసలు మంత్రి వర్గం పనిచేస్తా ఉందా? ఎప్పుడన్నా మొన్న అసెంబ్లీలో దేని మీదైనా చర్చ జరిగిందా? చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి ఆ గంటసేపు ఉపయోగించారు తప్ప ఏ మాత్రం అన్నా ఏ పంట గురించైనా, ఏ డిపార్ట్మెంట్ గురించైనా, ఏ డిమాండ్ గురించైనా మాట్లాడే పరిస్థితి ఉందా? ఇవాళ మీరు తీసుకోండి, 5 ఏళ్లలో ఇరిగేషన్లో మేము 64,000 కోట్లు ఖర్చు పెట్టాం, 2 ఏళ్ళు అయింది, మీరు ఎంత ఖర్చు పెట్టారో చెప్పండి. కనీసం మరో సంవత్సరంలో 6 ప్రయారిటీ ప్రాజెక్టులు కడతా ఉన్నారు. ఏమైపోయినాయి 6 ప్రయారిటీ ప్రాజెక్టులు? వంశధార నాగావళి కలిపారా? ఉత్తరాంధ్ర సుజల సవంతి ఉద్ధరించారా? గాలికి వదిలేశారు. వంశధార నాగావళి పనులు గాలికి వదిలేశారు. ఉత్తరాంధ్రలో రంకిలేసే మీ మంత్రులు సిగ్గుండాలి. తోటపల్లి ఒక్క పని చేశారా కాలంలో? పెద్ద ముఖ్యమంత్రులు మీరు, జగన్మోహన్ రెడ్డి దగ్గర మాట్లాడే దమ్ము లేదు. చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు, నోరు వస్తుంది. తోటపల్లి రిజర్వాయర్ కింద, తోటపల్లి కాలువల కింద ఒక్క బొచ్చ కాంక్రీట్ వేశారా? ఒక్క బొచ్చ మట్టి తీశారా? మేము 90% పూర్తి చేసాం, 95% పూర్తి చేసాం. బ్యాలెన్స్ పనులు కూడా చేయలేని దద్దమ్మల అసమద్ధులు మీరు ఉత్తరాంధ్ర నాయకులు. మళ్ళీ మీరు ముఖ్యమంత్రులు కావాలి, ఎందుకంటే చేతగానాళ్ళు మీరు మంత్రులుగా ఏం ఉద్ధరిస్తున్నారు? తోటపల్లి రిజర్వాయర్ వదిలేశారు, ఉత్తరాంధ్ర సుజల సవంతి పనులు వదిలేశారు, వంశధార నాగావళి కలపడం చేతగాల, మహేంద్ర తనయ్ వదిలేశారు, వంశధార ఫేజ్ 2 వదిలేశారు. అరే ఆ వంశధార ట్రిబ్యునల్ అవార్డులు వచ్చినాయి, ఆ పనులు గాలికి వదిలేశారు. టోటల్ విశాఖపట్నంలో పోలవరం లెఫ్ట్ కెనాల్ గాలికి వదిలేశారు. పురుషోత్తపట్నం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో క్లియరెన్స్ చేసుకోలేకపోయారు. పట్టిసీమ వాడు ఆన్ చేయటం చేతకాటల, దద్దమ్మలో చేతకానాళ్ళు పోలవరాన్ని ఎన్ని 400 కోట్లు పని చేశారా? డ్యామ్ సైట్లో ఎన్ని కోట్లు పని చేశారో చెప్పండి. పోలవరం డ్యామ్ సైట్లో ఎన్ని కోట్లు పని చేశారు?
దమ్ముగా ధైర్యంగా చెప్తున్నా 71% పనిచేసాం.